హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ యాప్టిట్యూడ్ ఈ రోజు వీడియోలో న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ ని మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఆ మోడల్స్ ఏంటి అంటే హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఇన్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ లేదా హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ ట్వంటీ ఫైవ్ ఫ్యాక్టోరియల్ ఇచ్చి ఎన్ని జీరోస్ ఉంటాయి అని కనుక్కోమంటే ఎలా చేయాలి అనేది షార్ట్ కట్ చేద్దాం ఫ్రెండ్స్ సపోజ్ మీరు మీకు ఫైవ్ ఫ్యాక్టోరియల్ ఇచ్చారనుకోండి వన్ ట్వంటీ అనేది ఐడియా ఉంది కాబట్టి ఒక జీరో అనేది ఇండికేట్ చేస్తారు ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ ఇస్తే ఎలా హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ ఇస్తే ఎలా అనేది ఒకసారి మనం షార్ట్ కట్ చూసినట్లయితే మీ ఈ మోడల్లో మీకు ఏ నెంబర్ ఇచ్చినా సరే సో ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయి అని ఫైండ్ అవుట్ చేయమంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై ఫైవ్ తీసుకోండి ఎన్ని టైమ్స్ పోతుంది ఫైవ్ టైమ్స్ కాబట్టి ఫైవ్ తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ వచ్చిన వాల్యూని మరలా డివైడెడ్ బై ఫైవ్తో చేయాలి సో ఫైవ్ బై ఫైవ్ ఏమవుతుంది వన్ అవుతుంది సో ఈ ప్రాసెస్ అనేది ఎక్కడ వరకు చేయాలి అంటే ఇక్కడ మీకు ఫైనల్గా వచ్చే నెంబర్ అనేది ఫైవ్ కన్నా తక్కువగా ఉన్న వరకు చేయాలన్నమాట సో ఇక్కడ వచ్చిన వాల్యూ అనేది ఫైవ్ కన్నా తక్కువ కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి యాడ్ చేసుకోండి ఫైవ్ ప్లస్ వన్ ఎంత సిక్స్ అనమాట అంటే ట్వంటీ ఫైవ్ ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే ఆన్సర్ ఏమవుతుంది సిక్స్ జీరోస్ అనమాట ఒకవేళ ఫిఫ్టీ ఫ్యాక్టోరియల్ అనిస్తే ఏం చేస్తారు ఫిఫ్టీ బై ఫైవ్ తీసుకోవాలి ఫిఫ్టీ బై ఫైవ్ ఏమవుతుంది టెన్ టైమ్స్ కాబట్టి టెన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చిన వాల్యూని మళ్ళీ డివైడెడ్ బై ఫైవ్తో తీసుకోవాలన్నమాట సో టెన్ బై ఫైవ్ ఏమవుతుంది టూ అవుతుంది సో ఇక్కడ వచ్చిన వాల్యూ అనేది ఫైవ్ కన్నా తక్కువ ఉంది కాబట్టి ప్రాసెస్ అనేది స్టాప్ చేయండి స్టాప్ చేసిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట సో టెన్ ప్లస్ టూ ఏమవుతుంది ట్వెల్వ్ అవుతుంది నెక్స్ట్ ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ చూడండి అందరికీ అర్థమవుతుంది సో హండ్రెడ్ ఫ్యాక్టోరియల్లో ఉండే జీరోస్ ఎన్ని అంటే క్వశ్చన్ ఎలా ఇస్తారు మీకు హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఇన్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ అంటే హండ్రెడ్ బై ఫైవ్ తీసుకుంటారు ఫస్ట్ సో ఎనీ టైమ్స్ ట్వంటీ టైమ్స్ కాబట్టి ట్వంటీ ఇలా ఇండికేట్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ వచ్చిన వాల్యూని మళ్ళీ డివైడెడ్ బై ఫైవ్ తీసుకోవాలి సో ట్వంటీ బై ఫైవ్ ఏమవుతుంది ఫోర్ టైమ్స్ కాబట్టి ఫోర్ సో ఇక్కడ వచ్చిన వాల్యూ అనేది ఫైవ్ కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ దా మనం ప్రాసెస్ అనేది స్టాప్ చేసి యాడ్ చేసుకోవాలి ట్వంటీ ప్లస్ ఫోర్ ఎంత ట్వంటీ ఫోర్ సో దీని మీనింగ్ ఏంటి అంటే హండ్రెడ్ ఫ్యాక్టోరియల్లో ట్వంటీ ఫోర్ జీరోస్ ఉంటాయి అనేది మీనింగ్ ఇన్ కేస్ టూ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ ఇస్తే సో టూ హండ్రెడ్ ఫ్యాక్టోరీలు ఇస్తే ఏం చేస్తారు మళ్ళా టూ హండ్రెడ్ బై ఫైవ్ ఏమవుతుంది ఫార్టీ టైమ్స్ నెక్స్ట్ ఫార్టీ బై ఫైవ్ ఏమవుతుంది ఎయిట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చిన వాల్యూని మరలా డివైడెడ్ బై ఫైవ్ తీసుకోవాలి సో ఎయిట్ బై ఫైవ్ ఏమవుతుంది సో ఇక్కడ తీసుకోండి ఎన్ని టైమ్స్ పోతుంది ఒక టైం సో ఫైవ్ త్రీ అనేది రిమైండర్ మీరు ఒకటి గుర్తుంచుకోండి రిమైండర్తో మీకు అనవసరం ఇక్కడ వచ్చిన వాల్యూ మాత్రమే తీసుకోవాలి ఎన్ని టైమ్స్ పోతుంది వన్ టైం కాబట్టి ఇలా వన్ తీసుకుంటారు నెక్స్ట్ ఇది వచ్చిన వాల్యూ అనేది ఫైవ్ కన్నా తక్కువ ఉంది కాబట్టి ప్రాసెస్ అనేది స్టాప్ చేసి యాడ్ చేసుకుంటారు అనమాట సో ఫార్టీ ప్లస్ ఎయిట్ ఏమవుతుంది ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ప్లస్ వన్ ఏమవుతుంది ఫార్టీ నైన్ అవుతుంది అనమాట అంటే టూ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్లో టోటల్గా ఉండే జీరోస్ ఎన్ని అంటే ఫార్టీ నైన్ జీరోస్ ఉంటాయి సో ఇన్ కేస్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ చూద్దాం సో క్వశ్చన్ అనేది ఎలా ఇస్తారు మీకు హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఇన్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ సో ఫైవ్ హండ్రెడ్ బై ఫైవ్ వన్ తీసుకుంటారు సో హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ ఏం చేయాలి హండ్రెడ్ని మళ్ళీ డివైడెడ్ బై ఫైవ్ తీసుకుంటారు ట్వంటీ వస్తుంది నెక్స్ట్ ట్వంటీ బై ఫైవ్ ఏమవుతుంది ఫోర్ వస్తుంది సో ఇక్కడ వచ్చిన వాల్యూ అనేది ఫైవ్ కన్నా తక్కువ ఉంది కాబట్టి ప్రాసెస్ని స్టాప్ చేయండి స్టాప్ చేసిన తర్వాత ఏం చేస్తారు యాడ్ చేసుకుంటారు అనమాట సో హండ్రెడ్ ప్లస్ ట్వంటీ అంతా వన్ ట్వంటీ వన్ ట్వంటీ ప్లస్ ఫోర్ ఎంత వన్ ట్వంటీ ఫోర్ సో ఫైవ్ హండ్రెడ్ లో ఉండే జీరోస్ ఎన్ని అంటే దానికి ఆన్సర్ వన్ ట్వంటీ ఫోర్ అవుతుంది సో అదే విధంగా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం సో జీరోస్తో కాకుండా ఇలా త్రీ ట్వంటీ అని కొంచెం డిఫరెంట్ గా తీసుకుందాం సో త్రీ ట్వంటీ లో ఉండే జీరోస్ ఎన్ని హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఇన్ త్రీ ట్వంటీ ఫ్యాక్టోరియల్ అంటే ఏం చేయాలి ఫస్ట్ త్రీ ట్వంటీ డివైడెడ్ బై ఫైవ్ తీసుకుంటారు సో ఎన్ని టైమ్స్ పోతుంది సిక్స్ టైమ్స్ ఫోర్ అంటే సిక్స్టీ ఫోర్ టైమ్స్ పోతుంది నెక్స్ట్ ఏం చేయాలి సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై ఫైవ్ తీసుకోవాలి సో సిక్స్టీ ఫోర్ బై ఫైవ్ ఏమవుతుంది ట్వెల్వ్ టైమ్స్ కాబట్టి సిక్స్టీ ఇందాక చెప్పాము మనకి రిమైండర్తో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ వచ్చిన వాల్యూ ఎన్ని టైమ్స్ పోయింది పన్నెండు కాబట్టి ఇక్కడ ట్వెల్వ్ వన్ తీసుకున్నారు నెక్స్ట్ ఏం చేయాలి ట్వెల్వ్ బై ఫైవ్ సో ఇది కూడా అంతే సో టూ టైమ్స్ కాబట్టి టూ ఇక్కడ వచ్చిన వాల్యూ అనేది ఫైవ్ కన్నా తక్కువ ఉంది కాబట్టి ప్రాసెస్ అనేది స్టాప్ చేయాలి స్టాప్ చేసి యాడ్ చేసుకోండి ట్వల్వ్ ప్లస్ టూ ఎంత ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ సిక్స్టీ ఫోర్ ఎంత ఎయిట్ సెవెన్ సో సెవెంటీ ఎయిట్ అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో త్రీ ట్వంటీ లో ఉండే జీరోస్ ఎన్ని అంటే సెవెంటీ ఎయిట్ అనమాట సో మీకు ఇచ్చే లాస్ట్ క్విజ్ క్వశ్చన్ ఏంటి అంటే థౌజండ్ ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయి అదే విధంగా సిక్స్ ఫిఫ్టీ ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ టాపిక్కి సంబంధించి ఎవరికైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ ఆల్ ది బెస్ట్